சாமி ஆறு ஓவர் ஆறு ஓவரில் ரைடு எம்ல பெஞ்சு ஊருக்கான பெஞ்சு ஸ்டார்ட் ஆயிடுச்சு ரைடு స్టార్ట్ చేసి మనం కలిసి డోనోవాలా కార్లోకి వెళ్తే కార్లోకి వెళ్ళి రూమ్ వచ్చేసినాము రూమ్ కాడ కలిసినాము రూమ్ టైం నుంచి మార్నింగ్ లేచినాం ఈవెంట్కి వెళ్తా ఉంటాం మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి బైక్ ఇచ్చేసి మళ్ళీ వచ్చినాం బైక్ ఇచ్చేసి మళ్ళీ వచ్చినాం మళ్ళీ దాని తర్వాత ఈవెంట్ వెళ్ళిపోయాం ఊపక్రాను ఊపక్ అడుగుతున్నారు ఈవెంట్ పోయినాం ఈవెంట్ నుంచి ఈవెంట్ నైట్ వెళ్తాను మళ్ళీ అడ్వెంచరస్ ట్రిప్ అది ఇద్దరు దళాలకి వెళ్ళిపోయాము దాని పేరు ఏం పేరు అది లేకపోతే పావన అక్కడ బాగుండే కదా బుద్ధిలాగా మొత్తం మంచి వాటి క్యాంపింగ్ అయితే బాగుంది జస్ట్ బట్ రోడ్ అడ్వెంచర్ పవన్లకి నుంచి మనం మార్నింగ్ లేస్తాం మళ్ళీ మార్నింగ్ లేచి కాదు మార్నింగ్ లేచి అక్కడ చేపలు పట్టి కొడుకు దుర్గ పెట్టుకొని తిని మ్యాగీ తిని ఓట్స్ తిని ఫస్ట్ ఫస్ట్ ఏదప్పుడు మనం కొడుగుట్లే తిన్నాం ఆమ్లెట్ ఆమ్లెట్ మాడిపోయింది అమ్మాడి ఆమ్లెట్ తగలయ్యా ఆమ్లెట్ మాడబడుతుంది తర్వాత ఎగ్ బాయిల్ చేసుకున్నాము ఎగ్స్ ఆడనే బాయిల్ చేసినాం ఆడనే బాయిల్ చేసి ఆడనే బాయిల్ చేసి ఎక్కడి నుంచి సెకండ్ స్పాట్ వచ్చినాం స్పాట్ పోయినప్పుడు సెకండ్ స్పాట్ తెచ్చినాము ఆడ పొట్టు తీసినాం దాని తర్వాత చేపలు పట్టినాము రెండు చేపలు తగలయ్యా మగ తీరు కాదు అలా వేస్తున్నట్టు కదా పట్టుకొచ్చి పట్టుకోలేదు ఒక మిత్రం వాడు కూడా పక్కన ఫ్రెండ్ వచ్చింది ఎవరు ఆయన పేరు పవన్ 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 వచ్చి పక్కన ఉంటాడు చూస్తున్నాడు పవన్ నేను దాని ఇట్లా అని పోతున్నాడు పోయింది 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 సరే ఏందప్ప కంతలు అయితే చూస్తే అప్పుడు అర్థమైంది ఆ చేప పట్టుకుంది అని రాళ్ళు ఇప్పించింది అని చెప్పేసి అర్థం లేదు అంటే భయ చేప పట్టేది జరుగుతుందంటే ఆకు భయ ప్రెజర్ పడని అంటే లే ఇరికే అది మార్నింగ్ మా వాళ్ళని తీసుకొని కామ్ సైట్లో వదిలేసాము కామ్ సైట్లో వదిలేసినాము కామ్ సైట్లో అది నుంచి ఆ ఈవెంట్కి వచ్చాం మళ్ళీ రిటర్న్ మనం ఈవెంట్ ఈవెంట్ నుంచి నైట్ మనం స్ప్లిట్ అవుట్ అయిపోయినాం వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు ఏడ స్ప్లిట్ అయింది మనకి అది డబ్బులు బయటకు వచ్చినాం లగేజ్ బయటకు వచ్చినాక లగేజ్ తీసుకున్నాం అక్కడే స్ప్లిట్ అయిపోయారు కదా వెళ్ళిపోయారు వాళ్ళు జర్ర ముందడుకు వచ్చినాం రైట్ సీడీ సీడీ వెళ్ళిపోతాను వెళ్ళిపోయారు కదా అదే అలా ముందడుకు వచ్చి మనం ఆ ట్రాక్ దగ్గర వచ్చిన తర్వాత సీడీ వెళ్ళిపోయినాక మనము కాల్ చేసాం మస్తు క్యాంపింగ్ టైంలో కాల్ చేస్తే ఒకటి దొరికింది సిగ్నల్ లేక 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 దొరికింది అక్కడికి పోయినాం అదే తుంగపోటు మనము నుంచి మేతర నుంచి లోనవాలకు గంటలు కొట్టినాం నలభై కిలోమీటర్ల ఈ 8 కిలోమీటర్లు కూడా 40 నిమిషాలు కొట్టినాం గంట 40 నిమిషాలు గంట నా ఫోన్ సెట్ బాయ్ దాని దెబ్బకి దెబ్బకి చేయి జూబ్ లేదు ఇప్పటి వరకు ఇప్పుడు హైదరాబాద్ పోయిన తర్వాత బండి మొత్తం నీ డీటెయిలింగ్ ఇచ్చి చేయించుకోవాలి ఇక ఇంకా దాని తర్వాత మనం వద్దబ్బా వద్దబ్బా అనగానే నెక్స్ట్ డే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అసలు ప్లాన్ ఏం లేకుండా ఏదో తుంగపోటు ఎదురుకుంటే ఎక్కేసాం కానీ అది బాగుండే కదా పడుతుంది చిన్నగా ఉండే కానీ మన హరిగారు హరిగారు ఉంటే చూసినాం 8 డిగ్రీస్ దానిలాంటి టెస్ట్ ఎక్కినా మనం అది నీకు చిన్నదేమో మాకు పెద్దదే అదే తక్కువ లేదు ఓరాజో వేసుకొని 350 ఫీట్లు 3500 3500 పోయినానికి ఎట్లా మంచి ఉందా లేదా పోవాలి మరి వస్తున్నప్పుడు ఇప్పుడు తొడలు ఎట్లా వస్తున్నాయి అంత మాకు వచ్చేసినాం వచ్చేసి సామాన్ అన్నీ పెట్టి అది బస్ స్టే బాగుంది కానీ మళ్ళీ అన్నీ ఉంటాను తీసాను రోడ్లు రోడ్లు ఖరాబ్ ఉన్నా సరే కానీ స్టే కానీ వాళ్ళు పెట్టిన ఫుడ్ బాబా రాగాలి అసలు మనకి లొనవాల మొత్తం లెక్కిన దొరకలేదు కదా ఫుడ్ ఫుడ్ ఒకటి ఫుడ్ ఒకటే ఫుడ్ను ఇంకెందుకో స్టే చూసి మళ్ళీ ఆ రోడ్లు ఎంత గలీజ్ ఉన్నా సరే ఆ 8 కిలోమీటర్లకు 1 గంట పడుతుంది అయినా కానీ అక్కడనే మళ్ళీ లోకల్లో తిరిగద్దామని వస్తే కామ్ చేతి పోతుంది గాలి లేకపోయాడు మొత్తం గాలి తీసి పారేకి కామ్ చేతి ఎందుకైనా కామ్ చేతి పారాగ్లైడింగ్ అని పోతే గాలి లేదా ఆడు పోయినాక అచ్చంగా అని చెప్పేసి అడిగితే వాడు గాలి లేదు తమ్ముడు ఇలా ఇలా కలవదు అంటాడు ఆడ నుంచి అడిగేటి పోయినాం వాటర్ ఫాల్ పోదామని పోతే వాటర్ లేవంటారు ఎప్పుడు చూసినా వాటర్ లేవంటారు వాటర్ ఫాల్ గెట్ అవ్వాలంటే వాటర్ ఫాల్ దారి చెప్పరు అది వాటర్ లేవు పోయి ఏం చేస్తారంటారు ఇంతమంది చెప్పినాక మనం మొత్తం డిమోటివేట్ వల్ల దాని తర్వాత మళ్ళీ సాయంత్రం ఫిషింగ్కి వెళ్ళిపోతున్నమాట అనుకోకుండా ఏదో అక్కడ ముందు అక్కడ ముందు కామ్ చేసి దాని పోయితే మధ్యాహ్నం 2-3 అయింది అదేంది
లోనావాల లేక్ దగ్గర పొగడు ఫిషింగ్ బాబు లోనావాల లేక్ అసలు ఏదో చిన్న పాండ్ లా ఉన్నది లోనాల లేక్ లోనావాల లేక్ అది కండాల లేక్ అది కండాల లేక్ వాడు ఎంత పట్టిన చేపలు పూర్వంకి దండం పెట్టాలయ్యా బ్రెడ్ తాండు ఏ సాండు ఇప్పుడు డాడీ కూర్చున్నట్టు సేపు అట్ల ఒకటి వాడ లేడు వాడేమో అర్ధ గంట కూర్చున్నాము అర్ధ గంట 12 కూర్చున్నాం 20 నిమిషాలు కూర్చున్నాం వేస్తాను కూర్చుంది అంతే మధ్యలో బ్రెడ్ అయిపోయింది ఎవరంటే ఆ డైలాగ్ అయినాడు ఆ బ్రెడ్ వచ్చే టైంలో నాయగారు వాడతాను వేరటం పంపి అంట తర్వాత కండాల సన్సెట్ చూసుకున్నాం కదా ఈ అడ్వెంచర్ రోడ్ సన్సెట్ అన్నదబ్బా నువ్వు 5 నిమిషాలు సన్సెట్ చూద్దామని చెప్పేసి 3 గంటలు కూర్చోవాలి పెట్టాను మామ ఏం ఫోటో ఏం ఫోటోగ్రఫీ అది లైట్ స్ట్రీక్ సార్ కాదు టైమ్ ల్యాబ్స్ గురించి అది టైమ్ ల్యాబ్స్ గురించి గంట సేపు వెయిట్ చేసినాము మళ్ళీ దాని తర్వాత హైవేది అదే టైమ్ ల్యాబ్ గురించి ఒక అర్ధ గంట వెయిట్ చేసినాము మళ్ళీ దాని తర్వాత లైట్ ట్రైల్ గురించి ఇంచుమించు ఒక గంట సేపు వెయిట్ చేసినాం మొత్తం అటు ఇటు గంట మార్నింగ్ చేసినాక ఇంత పెద్ద ఆమ్లెట్ ఇచ్చిండు సిరా తిన్నాము ఆమ్లెట్ ఇంత ఇస్తాడు అనుకోండి నేను తెచ్చిండు తినలేదు సిరా ఎంత ఇస్తాడేమో అనుకున్నాను నేను తెచ్చిండు సిరా కూడా బాగా ఇచ్చింది పోయి ప్లేట్ నిండి ఇచ్చింది ఆమ్లెట్ ఏమంటే ఆమ్లెట్ మొత్తం ఉంటుంది అది తినలేకపోయినాక నాకు ఏం ప్లాన్ అంటే ప్లాన్ ఏం లేకుండా రేపు నెక్స్ట్ డే దాని తర్వాత డైరెక్ట్ పెట్టుకుంటున్నాం మనం లావాసా సిటీ అనుకున్నాం అంబే సిటీ అనుకున్నాము దేవకుంది వాటర్ ఫాల్ అనుకున్నాం అందరికీ ట్రెక్ అనుకున్నాం బిస్కెట్ అయినాయి నీకు సర్ప్రైజ్ అని చెప్పి తీసుకొచ్చిన మాత్రం మాత్రం భీమశంకర్ అని చెప్పి మాత్రం తీసుకుపోయినా మాత్రం వర్తే కదా మాత్రం కానీ నడుచుడు ఒకటే అబ్బా పైసలు ఎవరైనా అమౌంట్ ఉన్న వాళ్ళు అట్లాంటి వాళ్ళు అనుకుంటే గమ్మున గుర్రా లేకుండా తిరుగురు చేయరు ఓపిక ఉందంటేనే నడువురు లేడ నడవరు ఓపిక ఉంది భయ్ ఓపిక ఉంది దాని తర్వాత పిక్చర్లు కూడా అట్లనే వస్తున్నాయి అలా ఉండాలి కొంచెం మరి రోజు నడుస్తుందా నేను నేను రోజు నడవాలి నడుస్తా సార్ నేను నడవాలి బండి ఎంత బండి చూస్తున్నాం నడిచి ఇంకా చాలా తక్కువ అది కరెక్టే లేదు జస్ట్ ఇట్లా పోయి ఇట్లా వచ్చినాం అంటే 40% 30% 12 కిలోమీటర్స్ అండి మనకు అక్కడ జాన్ కలిసిండు జాన్ అసలు ఇంత వచ్చినాయి మా క్యాండిడేట్ అయితే ఒక్కడే తిరుగుతుండే 2-3 ప్లేసాలు కనబడ్డాడు సరే సోలో వచ్చినట్టు మన వేసామని చెప్పి మన వేస్తే డే మొత్తం మనతో టైం పాస్ అయిపోయా అసలు తనకి కూడా కంపెనీ దొరికింది వస్తలే నాకు చెప్పలే ఇంటవా నేను చెప్పలే నా వడపావు గురించి నేను అడిగేది ఇంకో చెంచు ఇమ్మంట తిన్నాను డే మొత్తం జాన్తో ఉన్నాను మొత్తం తన కంపెనీ దొరికింది వచ్చేసాం రిటర్ను అటు భీమశంకర్ పై నుంచి పోదాం అనుకున్నాం మళ్ళీ లోనావా నుంచి మళ్ళీ వచ్చినాం మళ్ళీ లోనావా రూట్ అయితే ఒక 10 సార్లు తిరిగినామా లోనావాలా అంబేవాలి లోనావాలా అంబేవాలి నెక్స్ట్ నిన్న వచ్చేసి రాత్రి భీమశంకర్ వేసాను భీమశంకర్లా అడ్వెంచర్ మళ్ళీ ఆడు హోటల్ చూపెట్టిండు అయ్యో దారుణం హోటల్ చూపెట్టాడు కాదు నాయన అక్కడ హోటల్ ఫెసిలిటీ లేదు ఫస్ట్ థింగ్ వేరే మంచి సో అడ్వెంచర్ ఫస్ట్ వచ్చేటోడు ఎవడైనా సరే భీమశంకర్కి రూములు చూసుకోవాలా డిస్టెన్స్ చూసుకోవాలా క్యాలిఫైడ్ చేసుకోవాలా మనం ఉన్న హోటల్ సజెస్ట్ సూపర్ అది అంతకంటే మంచి దొరకదు ఇక దానికంటే ఎక్స్పెక్టేషన్ భీమశంకర్ స్టే చేసి ఉండాల్సిన ఏం లేదు చూసుకొని వెళ్ళిపోవచ్చు వస్తే కానీ మేమేంటంటే మాకు టైము లేకుండా ఎక్కువ హైదరాబాద్ రిటర్న్ వెళ్దామని చెప్పేసి మనం కూడా వెళ్ళాలా చూద్దామని చెప్పేసి నైటే దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ అక్కడికి టైం అయిపోయింది అందుకని చెప్పేసి మార్నింగ్ 4:30 పైగా 5:30 నేను లేపడం స్టార్ట్ చేస్తే నువ్వు 5:30 లేచాను 5:30 లేవాలి 5:30 అక్కడ ఉన్నాం నాన్న స్నానాలు చేసి గుడి లోపల ఉండి దర్శనం చేసుకుని వచ్చేసాము దాని భీమశంకర్ రూట్ మాత్రం హైలైట్ గుడి చిన్న నేను నార్మల్ ఉంది పెద్ద మెయింటెనెన్స్ ఏం లేకపోతే పట్టించుకోలేదు కానీ రూట్ మాత్రం హైలైట్ బైక్ ఆల్ రైట్ మా 6 డేస్ రైడ్ ఇందుకు వచ్చేసింది ఫస్ట్ అమ్మాయి వ్యాలీ లోనావాలా నాకరాను భీమశంకర్ ఎన్ని 3 డేస్ 6th డే ఇది సో నా టైం టు స్పిట్ అనమాట తన హైదరాబాద్ వెళ్ళిపోతాను నేను నాకు వెళ్ళిపోతాను సో బ్రో హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ విత్ మీ ఇచ్చేసుకున్నావు పా అని ఎంజాయ్ ద రైడ్ కదా చాలా బెస్ట్ రైడ్ నాకు కూడా అంటే బాగా తింటే ఒక మార్నింగ్ లేవడం ఒకటి ఏంటిది
మార్నింగ్ లేవాలి సామె, సన్ రైజ్ సన్సెట్ లేచి ఎవరు చూసారంట? నెక్స్ట్ టైం ఎగర కొడతా ప్రార్థమవుతుంది. బాగా సింక్ అయింది మనకి, చూద్దాం కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ ట్రైన్లో కూడా, మేబీ హైదరాబాద్ కావచ్చు మళ్ళీ ట్రైన్. ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడు నాసిక్ కొడుతుంటే బాగా ఉంది, అంత డల్ అయిపోయినా యాక్టివ్గా ఉంటుంది. పోతున్నా వల్ల మరి ఎందుకు కూడా అవసరం, హైదరాబాద్ కొట్టు కదా అట్లానే. హైదరాబాద్ కాదు, నువ్వే నాసిక్ కొట్టు, 200 కిలోమీటర్లు ఆడుతావు, మళ్ళీ 600 కొట్టాలి. 200 కిలోమీటర్లు అని బాధ కాదు, కానీ టైం లేదు మనకేం చూద్దాం. ఎనీవే ఏదైనా ఒక రైడ్ ఎక్కడ ఒక ఇండవలసిందే, సో ఇక్కడ ఈ రైడ్ ఇండ్ అయిపోతుంది. సో రైడ్ వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా నచ్చిందా నచ్చలేదా, ఏం నచ్చింది ఏం నచ్చలేదు అని చెప్పేసి. బెల్ ఐకన్ క్లిక్ చేస్తే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసాను మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే వీడియో చూడచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ రైడ్లోకి వెళ్తాం, వేసినతో కావచ్చు వేరే వ్యక్తులతో కావచ్చు సోలో కావచ్చు, నెక్స్ట్ టైంలో వెళ్తాం. ఇంతవరకు ఎంజాయ్, కీప్ స్టే హోమ్ స్టే సేఫ్. బాయ్.